టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో భారత్ బ్యాటింగ్ ముగిసింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. లాస్ట్ ఓవర్లో పంత్ అవుట్ అయ్యాడు. చివరి 2 ఓవర్లలో టాప్ హిట్టర్ హార్దిక్ పాండ్యా రెచ్చిపోయాడు. ఫోర్లు సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. లాస్ట్ బాల్ కు బౌల్డ్ అయ్యాడు. టీమిండియా బ్యాట్స్మెన్లలో హార్దిక్ పాండ్యా 63, విరాట్ కోహ్లీ 50 పరుగులు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ 27 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 14 పరుగులు చేశారు. కేఎల్ రాహుల్ 5, రిషబ్ పంత్ 6 పరుగులకే అవుట్ అయ్యారు. మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది, ఫైనల్స్ కు టీమిండియా వెళ్లే ఛాన్స్ ఉన్నాయా? ఎస్ అపర్ణ, ఈ రోజు జరిగిన మ్యాచ్ చూస్తున్నట్టయితే ఇండియా మరీ భారీ స్కోర్ కాకుండా ఒక మంచి కంబ్యాక్ ఇచ్చి 168 రన్స్ చేసింది. ఇది గౌరవప్రదమైన స్కోర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదట్లో మనం చూసాం వికెట్లు త్వర త్వరగా పడ్డాయి, కేఎల్ రాహుల్ 5 రన్స్ కి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ కుదురుకుంటాడు అనుకున్న రోహిత్ శర్మ కూడా 28 బాల్స్ లో 27 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ బాగా ఆడాడు, 40 బాల్స్ లో 50 రన్స్ చేశాడు. అతనికి అడిలేడ్ అతనికి అచ్చొచ్చిన గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. 2012 లో గానీ, మొన్న గానీ పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో గానీ, మళ్ళీ ఈ రోజు గానీ అతనికి అచ్చొచ్చిన గ్రౌండ్. ఈ రోజు మళ్ళీ 50 కొట్టాడు. కోహ్లీ అయితే మంచి ఫామ్ లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు లీగ్ స్టేజ్ లో మొత్తం 5 మ్యాచ్లు ఆడితే దాంట్లో వచ్చేసి 3 50s కొట్టాడు. అండ్ అగైన్ ఈ రోజు ఈ వరల్డ్ కప్ లో ఇది మరి ఇంకొక 50, మొత్తం 4 50s కొట్టాడు. మొత్తం ఈ సిరీస్ లో 6 మ్యాచెస్ లో ఇప్పటి వరకు 4 50s చేశాడు. కోహ్లీ అయితే మంచి ఫామ్ లో ఉన్నాడు. అయితే మిస్టర్ 360 గా చెప్పబడుతున్న సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఈ రోజు నిరాశపరిచాడు. ఓన్లీ 10 బాల్స్ లో 14 రన్స్ చేశాడు. కానీ ఆ టైంలో అంటే కోహ్లీ ప్లస్ సూర్యకుమార్ యాదవ్ ఒక మంచి ఇన్నింగ్స్ బిల్డప్ చేసి స్కోర్ ను ఒక 180+ కు తీసుకువెళ్తానుకున్న టైంలో అప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పాండ్య మాత్రం ఈ రోజు ఒక బెస్ట్ ఇన్నింగ్స్ ఇచ్చాడు. తక్కువ బాల్స్ లో ఎక్కువ రన్స్ చేశాడు. 33 బాల్స్ లో 63 రన్స్, 4 ఫోర్స్ అండ్ 5 సిక్సెస్ తో 190 స్ట్రైక్ రేట్ తో హార్దిక్ పాండ్య మాత్రం ఈ రోజు ఇండియా టీమ్ ని ఆదుకున్నాడని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కోహ్లీ అండ్ పాండ్యకు సంబంధించిన వీరిద్దరు పార్ట్నర్షిప్ అయితే మంచిగా బిల్డప్ చేశారు. ఈ మూమెంట్ ఎప్పుడైతే టేకప్ అయిపోతుంది, ఇండియా స్కోర్ కూడా ఒక ఎగ్జాక్ట్లీ ఒక 180+ పోతుందన్న టైంలో అప్పుడు కోహ్లీ 50 రన్స్ చేసిన తర్వాత క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన పంత్ కూడా ఫస్ట్ బాల్ కే 4 కొట్టాడు. పంత్ లాస్ట్ మ్యాచ్ లో కూడా, ఇది అతను వరల్డ్ కప్ లో ఆడుతున్న సెకండ్ గేమ్, లాస్ట్ మ్యాచ్ లో కూడా ఎక్కువగా ఏం ఆడకుండానే అవుట్ అయి వెళ్ళిపోయాడు. ఈ రోజు మళ్ళీ అతనికి ఛాన్స్ ఇచ్చారు. డీకే దినేష్ కార్తిక్ ను పక్కన పెట్టి మరీ రిషబ్ పంత్ కు ఈ రోజు ఛాన్స్ ఇచ్చారు. కానీ అతను ఫస్ట్ బాల్ కే 4 కొట్టి మంచి టచ్ లో ఉన్నాడు అనుకున్నా కూడా ఆ తర్వాత అనవసరంగా ఒక రన్అట్ కెళ్ళి అతను రన్అట్ అయ్యాడు. కానీ లాస్ట్ ఓవర్ లో, లాస్ట్ 2 ఓవర్స్ లో మాత్రం హార్దిక్ పాండ్యా 6 అండ్ 4 లతో మెరిపిస్తూ మొత్తానికైతే టీమిండియా స్కోర్ ను 168 కి తీసుకెళ్లాడు. సో ఇందులో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే 168 ఈజ్ ద బెస్ట్ స్కోర్. కాకపోతే ఇంగ్లాండ్ బౌలింగ్ కన్నా బ్యాటింగ్ లైన్ బాగుంటుంది. వాళ్ళు 7th 8th ప్లేయర్ దాకా కూడా బ్యాటింగ్ చాలా బాగా ఆడతారు. లాస్ట్ శామ్ కరణ్ కూడా హీజ్ లైక్ ఆల్రౌండర్, అతను కూడా లాస్ట్ అతను 8th ప్లేస్ తో వస్తాడు, అతను కూడా బ్యాటింగ్ చేస్తాడంటే వాళ్ళ బ్యాటింగ్ లైన్ ఎంత బాగుందో చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే ఈ 168 ఇస్ అ గుడ్ స్కోర్. కానీ ఇంకా ఇంకొక 10-12 రన్స్ అయితే సైకలాజికల్ గా దట్ కుడ్ బి బిగ్ స్కోర్. అండ్ నెక్స్ట్ బౌలింగ్ వచ్చేసి అయితే ఇంగ్లాండ్ బౌలర్స్ లో మెయిన్ గా ఆదిల్ రషీద్ స్పిన్నర్, ఇతను ఒకడు బాగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్ వేసి 20 రన్స్ ఇచ్చాడు విత్ 5 ఎకానమీ తోటి. సో మొత్తానికైతే ఈ రోజు ఇప్పుడు ఇచ్చిన స్కోర్ అయితే 168 ను ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ చేస్తారా లేదా అనేది అయితే వెయిట్ చేసి చూడాలి. అపర్ణ, థ్యాంక్ యూ సదానందం.